రోజు అడవిలో ఒక చీమ వేగంగా పెరుగుతున్నది కొంతసేపటికి దానికి ఒక ఇలుక ఎదురు వచ్చింది చీమా చీమ ఎందుకంత వేగంగా పెరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఇలుక అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పెరుగెత్తుతున్నానని చెప్పింది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఇలుక కూడా పొరుగు పరుగు పెట్టింది అవి రెండు పరిగెత్తుతుండగా ఓ కుందేలు ఎదురొచ్చింది ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పెరిగెత్తుతున్నాను అంది చిలుక అంది చీమ అవున అవునన్నది ఇలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పొరుగు లంకించింది కొంత దూరం వెళ్ళగా వాటి యొక్క నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పెరిగెత్తింది చాలా దూరం పెరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు నేను పెరిగెత్తలేను ఎందుకు అజంతో ఏమిటి అని అడిగింది అదా అది ఒక పెద్ద గొండు చీమ నా వైపే వస్తువు ఉంటే నన్నే చ చేస్తుందేమోనని భయపడ్డాను అంది చీమ ఎన్ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి చేమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కల్లర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఇలుక కుందేలు నక్క ఇది ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనము కూడా భయపడడం అవివేకం